హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ గార్డెనింగ్లో బందర్ మొక్క పెంచుతున్నట్లయితే దానికి మెయిన్ వచ్చే డిసీజ్ మిల్లీబగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మిల్లీబగ్స్ అంటే ఏంటి, మిల్లీబగ్స్ ఒక నష్టాలు ఏంటనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. వెల్కమ్ టు క్రేజీ గార్డెనింగ్. మిల్లీబగ్స్ తెలుగులో దీన్ని పిండినల్లి అంటారు. ఇవి ఉండడం వల్ల మన ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోయి ఇంకా మిల్లీబగ్స్ ఎక్కుకుంటే మన ప్లాంట్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం మిల్లీబగ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అవి కూడా ఇంట్లో దొరికే వస్తువులతో, ఇంకా మిల్లీబగ్స్ అనేవి మన మొక్కలకి ఏ విధంగా అటాక్ అవుతాయి, ఇంకా మిల్లీబగ్స్ ఎక్కువగా ఏ మొక్కలకి అటాక్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా మిల్లీబగ్స్ గాలి ద్వారా ఒక మొక్క నుంచి వేరే మొక్కకి వ్యాపిస్తుంది. ఇవి ఎక్కువగా ఏ మొక్కల్లో కనిపిస్తాయంటే మందారం, ఇంకా కనకాంబరం, లిల్లీలు ఎక్కువగా కనబడుతుంది. సో మనం ఈ ఫెర్టిలైజర్ తేయడానికి ఎటువంటి వస్తువులు కావాలంటే ముందుగా ఒక కప్పు అన్నం, ఇంకా ఒక కప్పున్న కంటైనర్ తీసుకోవాలి. ఎందుకు కప్పు? ఎందుకంటే ఎటువంటి దోమలు ఏగులు మూకంటూ ఉండడానికి కప్పు బాగా మనకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఒక కప్పు అన్నం, అది పోయిన అన్నమైనా పర్లేదు, మంచి అన్నమైనా పర్లేదు, అది మనం ఒక కప్పు తీసుకొని మనం ఆ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల నీరు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సప్పు అంటే 1:3 రేషియో. నేను 1 కప్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నా. ఒకవేళ మీరు 2 కప్స్ తీసుకుంటే 6 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం 1:3 రేషియోలో వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో పెట్టినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా గార్డెనింగ్పై ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. మనం వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆ బాటిల్కి పైన మూత పెట్టుకోవాలి. అలా 7 డేస్ పాటు మనం సైడ్ని పెట్టుకోవాలి. అలా 7 డేస్ తర్వాత మనకి రైస్ మొత్తం ఫెర్మెంటేషన్ అయిపోయి ఆ రైస్లో ఉన్న లక్షణాలన్నీ ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మనం బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం నీట్గా షేక్ చేసుకోవాలి. షేక్ చేసిన తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో ఆ వాటర్ని మనం వడగట్టుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. ఈ కలిసి చేసిన వాటర్లో మనకి ఎథైల్ ఆల్కహాల్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ వల్ల మనకి మిల్లీబగ్స్ అనేవి చనిపోతాయి. సో ఇది మన గార్డెన్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక స్ప్రే బాటిల్ తీసుకొని 1 లీటర్ ఆఫ్ వాటర్కి మనం కలెక్ట్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ రైస్ వాటర్ని 1/2 లీటర్ వేసుకొని బాగా డైల్యూట్ చేసుకొని ఇక్కడ మన గార్డెనింగ్లో స్ప్రే చేసుకోవచ్చు. మనం ఈ పెస్టిసైడ్ని మొక్కలకి నైట్ టైం స్ప్రే చేయడం వల్ల మార్నింగ్ కల్లా మిల్లీబగ్స్ అనేవి చనిపోయి ఉంటాయి. మార్నింగ్ నార్మల్ వాటర్తో మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇలా మనం 3-4 డేస్ ఈ స్ప్రే మనం చేసినట్లయితే మిల్లీబగ్స్ అన్నీ చనిపోయి మన ప్లాంట్ గ్రోత్ అనేది మళ్ళీ స్టార్టింగ్లో నీట్గా పెరుగుతుంది. ఇంకో విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. 4 పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, 4 తెల్లుల్లిపాయ రెక్కలు తీసుకొని నీట్గా మిక్సీ చేసుకొని వచ్చిన ఆ లిక్విడ్ని వాటర్లో కలుపుకొని స్ప్రే చేయడం వల్ల మనకి వేరంగా రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇంకా మనం 1 లీటర్ ఆఫ్ వాటర్లో కొంచెం షాంపూ కానీ సోప్ వాటర్ కానీ తీసుకొని బాగా డైల్యూట్ చేసుకొని మన గార్డెన్లో యూజ్ చేయడం వల్ల మిల్లీబగ్స్ కూడా ఆ విధంగా కూడా చనిపోతాయి. ఇంకా మనం పసుపు బొగ్గు కూడా యూజ్ చేయడం వల్ల మిల్లీబగ్స్ ఈజీగా చనిపోతాయి. మనం ఏ లిక్విడ్ తయారు చేసినా సరే ప్లాంట్ కింద నుంచి పై వరకు మొత్తం స్ప్రే చేయాలి. లీవ్స్ కానీ, స్టెమ్ కానీ, మొగ్గలకు కానీ, ఇంకా ఆకు వెనకతలు కూడా మనకి మిల్లీబగ్స్ దాగి ఉంటాయి. సో మనం దానికి కూడా స్ప్రే చేయవచ్చు. మనం మిల్లీబగ్స్ లేకుండా మొత్తం స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే ఒక మిల్లీబగ్ ఉన్న మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం నీట్గా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి.
మనం కలెక్ట్ చేసిన లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని బాగా డైల్యూట్ చేసుకొని అది గార్డెనింగ్లో యూజ్ చేస్తే బాగా మన ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎథైల్ ఆల్కహాల్ మన ప్లాంట్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. సో మన ప్లాంట్కి వీక్లీ వన్స్ కొంచెం ఇస్తున్నట్లయితే మన ప్లాంట్ గ్రోత్ అనేది బాగుండి, ఎక్కువ బ్లూమింగ్స్ అని వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, చూసాం కదా మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం ఎటువంటి పెస్టిసైడ్ చేసుకోవాలనేది. వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.